बीएसपी पार्टी के रियासती सेक्रेटरी सैदाम गणपति और बीएसपी पार्टी सिरपुर के इंचार्ज अरशद हुसैन ने सैलाब से तबाहशुदा फसलों का मुआयना किया। कोमरम भीम आसिफाबाद जिले में सिरपुर हल्के बीएसपी पार्टी इंचार्ज अरशद हुसैन ने आज बेजूर मंडल की तिलिया, थीकापेली, भीमाराम पाता, सोमनी और बोगावेली गांव में सैलाब से तबाहशुदा फसलों की जंजीरों का दौरा किया। बीएसपी रहनुमाओं ने कहा कि सैलाब की वजह से जहां फसलों को बहुत ज़्यादा नुकसान पहुंचा है, उन इलाकों का मुआयना करने के बाद तिलिया गांव में 1,000 एकड़ फसलों को नुकसान पहुंचा है। मरकजी हुकूमत को फी एकड़ 25,000 रुपये और रियासती हुकूमत को 50,000 रुपये फी एकड़ मुआवजा देना चाहिए। इस मौके पर काश्तकार अरशद हुसैन ने मुतालबा किया। बीएसपी पार्टी कायदीन और दिगर पार्टी कायदीन ने इसमें शिरकत की। ग्राम पंचायत लो कानी तो तले ग्राम पंचायत मध्य ब्रिज पैन माटा जरूर इला रैतुलकु चाला अन्यायम जरिगिंदि एंदुकंटे मोत्तम अन्नी भूमुलु नीळ्ळलो मुनिगिंदि इप्पुडु कूडा इयाटि 12 रोजुलु वर्षं स्टार्ट अय्यि इप्पटि कूडा नीळ्ळलो मोत्तम चेळ्ळलो नीळ्ळु उन्नायि मोत्तम काबट्टि చాలా ఘోరంగా పంట నష్టమైంది కాబట్టి సిర్పూర్ కాన్స్టెన్సీలో అన్ని గోదావరి చుట్టూ ఉన్న పెద్దవాగు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మొత్తం భూములు నీళ్ళలో మునిగి రైతులకు నష్టం కలిగింది కాబట్టి దాదాపు 2 నెలలు కాబోతుంది వర్షాకాలం అయి ఇప్పటివరకు పంటలు వేయాలన్న కష్టం ఇప్పుడు కాబట్టి సిర్పూర్ కాన్స్టెన్సీకి కరువు ప్రాంతంగా ప్రకటించి ఎకరానికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 25,000 రూపాయలు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ 25,000 రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఈ కోనేరు కోనప్ప గారు పాల్వాయి హరీష్ బాబు బీజేపీ నుండి డాక్టర్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు వాళ్ళు తిరుగుతారు అన్ని విలేజ్లలో తిరుగుతారు వాళ్ళ పరిస్థితులు తెలుసు కాబట్టి వీళ్ళు పోయి బీజేపీ వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి దగ్గర ఎందుకంటే మొన్న మీటింగ్లో హైదరాబాద్ మీటింగ్లో మోడీ దేవుడన్నా అని చెప్పిండు ఆ దేవుని దగ్గర ఈ భక్తులు పోయి ఆ ఎకరానికి 25,000 రూపాయలు ప్రకటించాలి ఎందుకంటే లలిత్ మోడీ అసంటి వాళ్ళు ఈ 1,000 కోట్లు 1,00,000 కోట్లు మాఫ్ చేస్తాను రుణము వీళ్ళకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అక్కడ డిమాండ్ చేసి ఇవ్వకపోతే మేము బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి అటు మళ్ళీ ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు 3 సార్లు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా 3 సార్లు ఇక్కడ ఆదరించి 3 సార్లు గెలిపించడం జరిగింది కాబట్టి ఇక 8 నెలలు అయితే ఎలక్షన్ ఉంది కాబట్టి కరువు ప్రాంతంగా ప్రకటించకపోతే పార్టీకి రాజీనామా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పి ఏ ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చుంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసినా అట్లా ఇప్పుడు చేస్తే రాజీనామా కరువు ప్రాంతంగా ప్రకటిస్తారు కరువు ప్రాంతంగా ప్రకటించకపోతే కంపల్సరీ నేను రాజీనామా పెడతానని చెప్పి డిమాండ్ చేస్తే 100% సిర్పూర్ నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రకటించి ఎకరానికి 25,000 చొప్పున ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిర్పూర్ నియోజకవర్గం నీకు అన్నం పెట్టిన రైతులకు న్యాయం చేయాలని చెప్పి బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం।